అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ని తీసేయొద్దు, ఆవిడని వ్యాపారం చేసుకొనివ్వండి అని ప్రభుత్వం అంటే పర్టికులర్గా సీఎంఓ నుంచి ఉత్తర్వులు రావటం, ఆదేశాలు రావటం జరిగింది. అయితే దీన్ని ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి అనే వైపెడితే ఒక్కసారి అంటే వచ్చినటువంటి రకరకాల సెక్షన్స్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్సెస్, పర్టికులర్గా చాలామంది స్పందించారు దీని మీద. ప్రధానంగా ఆవిడ చేతి వంట తిన్నవారు, ఆవిడ ఆప్యాయత రుచి చూసినవారు, ఆవిడ ఆప్యాయతతో వడ్డించేటువంటి భోజనం చేయటం కోసం మాత్రమే అక్కడికి వెళ్ళేవాళ్ళు, వీళ ళ్ళందరూ ఓపెన్గా మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ స్పందన చూసి ఒక రకంగా ప్రభుత్వం దిగొచ్చింది అనుకోవాలి. అంటే దీనిలో సెలబ్రిటీస్ కూడా ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడారు, ఇవన్నీ విన్నారు, విని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది ప్రభుత్వానికి అనేది గుర్తించి గౌరవించారు. ఇది మొదటే గౌరవించవచ్చు కదా. అంటే రోడ్డు మీద జీవించే వాళ్ళంటే అంత గౌరవం లేకుండా బిహేవ్ చేస్తే ఎలాగా. ముళ్ళపూడి వెంకటరమణ గారు అన్నట్టు పేదల్ని చులకనగా చూడకండి, వాళ్ళ ఒంట్లో కాస్త సత్వ ఉండాలి కదా, కనీసం పోలింగ్ బూత్కి నడిచి వచ్చి ఓటేసే ఓపిక ఉండాలి కదా వాళ్ళకి, ఆ మేరకైనా జీవించే పరిస్థితులు కల్పించండి అని చెప్పి ఒక చోట రాస్తాడు ఆయన, ముళ్ళపూడి వెంకటరమణ గారు. అలాగా బతకనివ్వండి ఏదో పద్ధతులు, అంటే అందరికీ పెద్ద పెద్ద అద్దెలు ఇచ్చి స్టాల్స్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఆవిడ నిజానికి చాలామందికి ఒక రోల్ మోడల్గా నిలబడ్డారు కుమారి. కారణం అంటే ఎలాగైనా మన కష్టం మీద మనం బతకాలి, 10 మందికి ఇబ్బంది కలిగించకుండా, అంటే ఎవరిని నొప్పించకుండా మన కాళ్ళ మీద మనం బతకాలి, మనం 10 మందికి ఉపయోగపడాలి అన్న పద్ధతిలో ఆవిడ ప్రయాణం ప్రారంభించింది. నెమ్మదిగా అది ఆ నోట ఆవిడ అంటే కష్టం తెలిసిన మనిషి కాబట్టి ఆదరణ కూడా తెలుసు ఆవిడకి. కష్టం తెలియటం వలన ఆదరణ తెలిసింది, ఆదరణని రుచి చూశారు జనాలు. కేవలం భోజనం మాత్రమే కాదు, ఆదరణని కూడా రుచి చూడటం వలనే ఈ స్పందన వచ్చింది. ఇది మనసుల్లో నుంచి వచ్చిన స్పందనగా ప్రభుత్వం అర్థం చేసుకుంది. ఇది గనక డిస్టర్బ్ అయితే, ఈ ఏరియాలో గనక డిస్టర్బెన్స్ జరిగితే ఈ గాయం గుర్తుండిపోతుంది ప్రతి ఒక్కడికి. ఆవిడ దగ్గర భోజనం చేసిన ప్రతి ఒక్కడికి ఇది ఒక ఇన్సిడెంట్గా గుర్తుండిపోతుంది. ఇది ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయంగా కూడా స్థిరపడుతుంది. ఇది ప్రమాదం. అందుకని మనం ఇమ్మీడియట్గా దీన్ని, ఈ తప్పుని సరిదిద్దుకోవాలి అని చెప్పి భావించారు వాళ్ళు. భావించి సరిదిద్దుకున్నారు, ఓకే. కానీ ఈ గౌరవం ముందే ఉండాలి. తప్పు జరిగిన తర్వాత అది మనకు ఒక సామెత ఉంది, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. కాబట్టి కొంచెం మనుషుల్ని గౌరవించండి. వాళ్ళ స్థాయిలతో సంబంధం లేకుండా ఎక్కడ బతికే వాళ్ళైనా వాళ్ళకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది, దాన్ని రెస్పెక్ట్ చేయండి, గౌరవించండి, తద్వారా మీరు గౌరవం పొందండి. అంతే తప్ప మేము, మాది ఈ రాజ్యం, మాకు మీరు అధికారం ఇచ్చారు కాబట్టి మేము అధికారం తీసుకుని ఏమైనా చేస్తాం, ఎలాగైనా నడిపిస్తాం, ఎవరితోనైనా ఎలాగ పడితే అలా వ్యవహరిస్తాం. రెండోది అసలు ఇప్పుడు భయంకరమైన సిచ్యువేషన్లో మనం ఉన్నాం, మార్కెట్ ఎకానమీలో మనం ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు చాలా సునాయాసంగా ఎవరినైనా నిర్వాసితుల్ని చేసేస్తున్నటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నాం కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడగలిగితే, ఎక్కువ స్పందించగలిగితే ప్రభుత్వాలకి అంటే మావటి వాడి చేతిలో ఉండేటువంటి ఆయుధం, దాంతో పొడిచి అంకుశంతో పొడిచి ఏనుగుని దారిలో పెడతాడు. అలాంటి అంకుశంలాగా ప్రజాభిప్రాయం పనిచేయాలి. అలా పనిచేయగలిగితేనే ప్రభుత్వాలను మనం నడిపించగలం. ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది కొంత,
ఇది కూడా వెళ్ళిపోతుంది, ఇది కూడా వెళ్ళిపోతుంది, ఆల్రెడీ వెళ్ళిపోతుంది. రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హామీలని పరిరక్షించుకుంటూ రాజ్యాంగపు నీడలో ఈ ప్రభుత్వాలని అంకుశంతో పొడుస్తూ మన జీవితాలను మనం గడుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ప్రజా నిరసనల కంటే కూడా ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో తెలియజేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఐడెంటిఫై చేసి ఈ కుమారి ఆంటీ ఇన్సిడెంట్ కేవలం నమూనా మాత్రమే, ఇది ఈరోజు తాత్కాలిక ఉపశమనంగానే భావించాలి. అంటే ఈ రియాక్షన్ ఏదైతే ప్రజల నుంచి వచ్చినటువంటి రియాక్షన్ని కన్సిడర్ చేశారో, ఇది ఇంకొంచెం పెద్ద ఇష్యూలో ఉండకపోవచ్చు. ఒక పెద్ద స్థలాన్ని, ప్రభుత్వ స్థలమే కావచ్చు, అది ఒక కార్పొరేట్ కంపెనీకి ధారాదత్తం చేసేసి అక్కడ నివసిస్తున్న వాళ్ళందరినీ బయటకు వెళ్ళిపోమని గెంటేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇంత సున్నితంగా ప్రభుత్వం వ్యవహరించకపోవచ్చు. కాబట్టి ఇది సమస్య, నిర్వాసితుల సమస్య. ప్రజలకి గౌరవం ఇవ్వని ప్రభుత్వాలను మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆవిడకి గౌరవం ఇవ్వటం ద్వారా తన గౌరవాన్ని దక్కించుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది అన్ని వ్యవహారాల్లోనూ కొనసాగించమని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం మాత్రమే మనం చేయగలిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.